బాబాయ్ గారు ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది జగన్ పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. అది వీళ్ళు రావాలనుకుంటున్నారు కానీ వీళ్ళు ఎన్ని పొత్తులు చేసినా కానీ రాదు. సింహం సింహంగానే వస్తాడు ఒక్కడే. అది వీళ్ళు పందులు 10 మంది గుంపులకు వచ్చినా కానీ ఏమీ చేయలేరు జగన్ని. అది పందులు 10 మందులు గుంపులు కాదు బాబాయ్ గారు, తెలుగుదేశం జనసేన అలియన్స్ ఉంది కదా, వాళ్ళిద్దరు కలిసినా కానీ ఏం చేయలేరు. కానీ అసలు ఎట్టి పరిస్థితులు ఓడిస్తాడు పవన్ కళ్యాణ్ జగన్? వాడు కాదు, వాడి సీట్కి గెలుచుకోరామని మన ముందు సవాలు ఉంటే, వాడి సీట్ వాడిని గెలుచుకోరామని మన ముందుకి. అది అసలు ఈసారి భయం అంటే ఎంత కూడా చూపిస్తాను జగన్ అంటున్నాడు. భయం కాదు, ముందు ఉచ్చపోసుకొని పోవాలా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మొన్న 52 రోజులు చంద్రబాబు పోయిండు, ఈడిపోయేదంత. అది మరి నువ్వు మీ నానే ఏం చేయలేకపోయాడు, నన్ను పిల్ల కొంకు నువ్వేం చేస్తాను చంద్రబాబు అన్నాడు. ఏం లేకపోతే అన్ని అందుకే పోయింది. 52 రోజులు కుక్కలు పడింది, 10 కుక్కలు మంగి మగ్గున్నాడు. అన్ని నాకు అయి కావాలి ఈ కావాలని దొంగ సాకులతో వచ్చిండు నా కంటి సోపని. వచ్చి ఇప్పుడు పోయి అందరికి ముందు మొరపడుతున్నాడు. ఏం లాభము దొంగ సాకులు ఏముంది, కంటి సర్జరీ చేయించుకున్నాడు. ఏం సర్జరీ? కన్ను పోయింది, బాగానే ఉంది కన్ను. ఎందుకు పోయింది? బాగానే ఉంది కన్ను. మరి అయిపోయింది ఇంక వైసీపీ పని అంటున్నారు టీడీపీ వాళ్ళు. వాళ్ళు ఎన్ని అనుకున్నా ఏమి చేయలేరు. అది మరి పవన్ కళ్యాణ్ కూడా అంటాడు కదా బాబాయ్, వాడి సీట్లు అసలు బాబాయ్, అసలు వాళ్ళు 175 సీట్లలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి క్యాండిడేట్ నిలబెట్టుకోమని ముందు. అసలు 175 సీట్లలో క్యాండిడేట్ నిలబెట్టమని మనం ప్రపోజల్. అది మరి జగన్ ఉన్నాళ్ళు కూడా ఇప్పుడు అటు వాళ్ళు ఇటు వాళ్ళు మారుతున్నారు కదా. ఎన్ని మార్చినా కానీ 175 స్థానాలు ఎలక్షన్ 3 నెలలు ఉంది, మారితే వీళ్ళు పోయి ప్రజల్లో 3 నెలలు కాదు 3 రోజులు చాలు. అవునా, మనిషిని క్యాండిడేట్ తీసుకుపోతే 3 రోజులు చాలు. అది మరి మరి ఇప్పుడు జగన్ అసలు నువ్వెంత నీ స్థాయి ఎంత అంటాడు పవన్ కళ్యాణ్? వాడికి ఏం తెలుసు, వాడు ఎంత సినిమాల డైలాగులు అనుకుంటా ఇక్కడ మాట్లాడటానికి. సినిమాల డైలాగు కాదు మాట్లాడే, ఎవడు ప్రొడ్యూసరు దర్శకత్వం నిర్మాత రాసిస్తే ఆ మాటలుగా చెప్పాల్సింది. పబ్లిక్ ఓన్ టంగ్తో మాట్లాడమని మనం. మరి సొంత వాయిస్ మాట్లాడేది ఇప్పుడు వరకు ఏదో కోత ఉండవు కోత, సరైనదని సమాధానం చెప్పాలిగా. మరి ఎంత బాగా పరిపాలించినప్పుడు బాగా చేసే నోడు చెడుగా అంటారు. మరి నారా లోకేష్ జగన్ సైకో అంటాడు. ఓ వాడు వరకు అనుకోవటానికే సైక్ అని ఎందుకు అనుకుంటాడు? అనుకోని సైకో అనుకోవటానికి ప్రజలందరూ నమ్మాలిగా. ఏ ఇంటికి లబ్ధి లేకుంది చెప్పు, ఏ ముసలవాళ్ళకి లబ్ధి లేకుంది జగన్ వచ్చిన తర్వాత. మరి అప్పుడు ఏమైనా వచ్చిందా? ఒక అమ్మ ఒకటి ఇచ్చిందా? మరి అంతకు మించి కూడా ఇప్పుడు లక్షల తేడాల్లో ఉంది. సగం అప్పులు చేసిండు చంద్రబాబు నాయుడు, అంత దాంట్లో సగమే చేస్తే వీళ్ళు రాత్ర రాస్తున్నాడు రామోజీ పిచ్చి కోతలు రాస్తా ఉండు అప్పులు పెడుతుండు అప్పులు పెడుతుండని. మరి చంద్రబాబు కంటే కూడా ఇప్పుడు తక్కువే అప్పు ఉంది, సగమే అప్పు ఉంది మన రాష్ట్రంలో. ఆయన అంత తప్పు చేసినా కానీ ఏమైనా ప్రజలకు చెందిందా? ఇప్పుడు చెందింది ప్రజలకి. ఏ ఇంటికి కూడా 1 లక్ష రూపాయలు మినిమం రాకుండా ఉందా చెప్పు. ఒక అమ్మఒడి కంచి, ఒక ఈబీ నేస్తం కానీ, ఒక రైతు భరోసా కానీ, ఒక వృద్ధా పింఛన్ కానీ, ఆటో వాళ్ళకి కానీ, మొత్తం కార్మికులకు అందరికీ సంక్షేమ పథకాలు మొత్తం లభిస్తున్నాయి.